ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. నన్ను క్షమించండి అంకుల్, మీరెవరో తెలియక అలా ప్రవర్తించాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అసలు తప్పు నాదే. ముందు వెనక ఆలోచించకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను. అఖిల్, ఎవరు బాబు ఈయన? అమ్మా, ఈయనే అమృత నాన్నగారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఊర్నుండి ఎప్పుడొచ్చారు? ఊరి విషయం మీకెలా తెలుసు? మాకన్నీ తెలుసు, మీకే ఇంకా అన్ని విషయాలు తెలిసినట్టు లేవు. అన్ని విషయాలంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు తెలియకుండా మీ ఆవిడ చేసిన నిర్వాకం గురించి. మా ఆవిడ ఏం చేసింది? అమ్మా, ఇప్పుడెందుకమ్మా అవన్నీ? వాళ్ల మధ్య గొడవలకు కారణం మనం ఎందుకు అవ్వాలి? ఇంటికెళ్దాం పద. నువ్వు ఆగు అఖిల్, అలా వదిలేస్తే ఎలా? పాపం అమృత మంచి అమ్మాయి, ఆ రోజు కొంచెం ఆలస్యం అయ్యుంటే తన బ్రతుకు ఏమైపోయేది? నిజం తెలిస్తే ఆయన కొంచెం జాగ్రత్త పడతారు కదా. ఏంటమ్మా, ఏంటా నిజం? మీ ఆవిడ అమృతని ఓ రౌడీకిచ్చి పెళ్లి చేయబోయింది. సమయానికి మా కంట పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోయేది? మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏంటమ్మా, మీరు చెప్పేది నిజమా? నిజమే పవన్ గారు, ఈ పూజారి గారే సాక్ష్యం. అవునాయనా, తాళిగట్టే సమయానికి పోలీసులొచ్చి ఆ రౌడీని లాక్కెళ్లారు. ఆ రోజు పెద్ద గొడవే అయింది. అవునా, నా కళ్ళు గప్పి సుజాత ఇంత పనిచేస్తుందా? నా కూతురు బ్రతుకు నాశనం చేయాలనుకుందా? చెప్తా దాని సంగతి. సుజాత, సుజాత! ఏంటి రేణు, మీ నాన్న పిలుపులో ఏదో తేడా వినిపిస్తుంది. ఒసే సుజాత, ఎక్కడ చచ్చావే? ఏంటి నోరు లేస్తుంది? నోరే కాదే, చెయ్యి కూడా లేస్తుంది అని సుజాత చెంప పగల కొట్టాడు పవన్. చచ్చాన్రా దేవుడా, ఏంటండి అలా కొట్టారు? నేనేం తప్పు చేశాను? నువ్వు కాదే, నేను. నిన్ను రెండో పెళ్లి చేసుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఏంటి డాడీ ఇది, మమ్మీని కొడతారా? దాన్నే కాదే, నిన్ను కూడా కొట్టాలి. మమ్మీ మమ్మీ, డాడీ కొడుతున్నాడే. ఏంటండి ఇది, పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా కొడుతున్నారు? కొట్టాలా చంపాలా? మీ ఇద్దరు కలిసి నా కూతురు బ్రతుకు నాశనం చేయాలని చూస్తారా? మీకెంత ధైర్యమే! అయ్యో, మేమేం చేయలేదండి, అదే ఆ రౌడీతో. ఆపండి మీ దొంగ నాటకాలు, నాకు నిజం తెలిసిపోయింది. ఇక ఒక్క నిమిషం కూడా మీరు ఇంట్లో ఉండటానికి వీళ్ళేదు, పోండి బయటికి. నాన్నా, ఏంటి నాన్న ఇది, ఎందుకలా ఆవేశపడుతున్నారు? అమ్మా అమృత, వీళ్ళిద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు, నేను నిన్ను అపార్థం చేసుకునేలా చేశారు. ఇలాంటి దుర్మార్గులు మన ఇంట్లో ఉండటానికి అస్సలు వీల్లేదు. మర్యాదగా బయటికి నడవండి, లేదంటే మెడబట్టి నేనే గెంటేస్తా. అయ్యో, అంత మాట అనకండి, మమ్మల్ని క్షమించండి. చిచి, మీరు క్షమార్హులు కాదు, మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో నాన్న, అమ్మని చెల్లిని ఇంట్లో నుండి గెంటేస్తారా? ఇప్పటికిప్పుడు ఇంట్లో నుండి వెళ్లమంటే పాపం ఎక్కడికి వెళ్తారు చెప్పండి. అయినా వాళ్ళు తప్పు తెలుసుకున్నారుగా, క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న, నా కోసం నాన్న. చూసారా చూసారా, ఇంత మంచి అమ్మాయికి ఎలా చెడు చేయాలనిపించిందే. మీరు ఈ ఇంట్లో ఉంటున్నారంటే అది నా కూతురు మీకు పెట్టిన భిక్ష, అది గుర్తుపెట్టుకుని ఇకనైనా బుద్ధిగా ఉండండి. అలాగేనండి. మమ్మీ, మనమేంటి దాని దయాదాక్షిణ్యాల మీద బతకటమేంటి? ఆవేశపడకు రేణు, టైం రాని దాని సంగతి తేలుద్దాం. మమ్మీ మమ్మీ, ఆ రౌడీగాడు ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయి కట్ చేయి. ఇదేంటి, ఫోన్ కట్ చేసింది, మళ్ళీ చేద్దాం. మళ్ళీ చేస్తున్నాడు మమ్మీ. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అవతల పడాయి. ఉన్న తలనొప్పులే భరించలేక చస్తున్నాం. ఇప్పుడు వీడి సోది వినే ఓపిక అస్సల్లేదు. ఏదైనా ఇంపార్టెంట్ విషయమేమో మమ్మీ. ఇంపార్టెంటా వాడి బొంద? అమృతతో పెళ్ళెప్పుడు, నా అమృత ఏం చేస్తుంది? అమృతని జాగ్రత్తగా చూసుకో, ఇది తప్ప ఇంకేముండదు. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అసలేం జరుగుతుంది అక్కడ? నా అమృత కొంపదీసి డబ్బు కోసం నా అమృతను వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయటం లేదు కదా. అమ్మో, అది చేసినా చేస్తుంది, ఎక్కడే ఉంటే లాభం లేదు, ఎలాగోలా జైల్లో నుంచి బయటపడాలి అని అనుకున్న రంజిత్ చాలా కష్టపడి జైల్లో నుండి తప్పించుకొని పారిపోయాడు. కాలేజ్ దగ్గర కాపు కాచాడు. అమృత కాలేజీకొస్తుంటే అడ్డుకున్నాడు. అమృత, నా అమృత. ఏయ్, నువ్వేంటిక్కడా ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అమృత?
నీకోసం ఎంత చేపటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఎందుకేంటా అమృత, నా ప్రేమదేవతని కళ్ళారా చూడాలని, నీ మాటలు చెవులారా వినాలని చాలా రిస్క్ చేసి మరీ వచ్చాను. రా అమృత, అలా కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకుందాం. చిచ్చి, నీకు నాకు మాటలేంటి? అడ్డు తప్పుకో, నేను క్లాస్కి వెళ్ళాలి. నువ్వు చిచి అన్నా బాగుంటుంది, చాచా అన్నా బాగుంటుంది. రా అమృత. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. పోలీసులా? ఆ దొంగన పోలీసుల్ని చంపి పారేయాలి. మనిద్దరి పెళ్లి ఆపేశారు. ఆ రోజు పోలీసులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చుంటే ఈరోజు మనం భార్యాభర్తలుగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పద, ఏదైనా గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. చి, నీతో నాకు పెళ్ళేంటి? నాకిష్టం లేదు. నీకిప్పుడు ఇష్టం లేకపోయినా పర్లేదు, పెళ్ళైన తర్వాత నువ్వే ఇష్టపడతావు. పెళ్లి చేసుకుందాం పద అమృత. అమృత, క్లాస్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అఖిల్ గారు, వీడు వీడు ఆ రౌడీ కదూ? అవును అఖిల్ గారు. రే, నువ్వేంట్రా ఇక్కడ? అసలు నిన్నెవరు గేట్ లోపలికి రానిచ్చారు? బయటికి వెళ్ళు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏంట్రా పిల్ల కుంక, అమ్మాయి ముందు బిల్డప్ ఇస్తున్నావు, బయటికి రారా, నీ సంగతి చెప్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంజిత్. సుజాత అక్క. రంజిత్, ఎలా ఉన్నావు? జైలు నుండి ఎప్పుడొచ్చావు? ఏం రాననుకున్నావా? అయ్యో, నేనలా ఎందుకంటాను రంజిత్. అనుకోబట్టే కదా, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, ఏంటి కథ? అబ్బే, అలాంటిదేమీ లేదు రంజిత్. నువ్వు అడిగినంత డబ్బిచ్చాను కదా, మరి నా అమృతనే నాకెప్పుడు అప్పగిస్తున్నావు? ఆవేశపడకు రంజిత్, అమృత నీదే. ఓ మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకో. అమృతని నీకిచ్చి పెళ్లి చేసే పూచీ నాది. ముహూర్తం లేదు, ఏమీ లేదు. నేనెప్పుడు తాళి కడితే అదే మంచి ముహూర్తం. ఈరోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి నేను మళ్ళీ వస్తాను, అమృత మెళ్ళలో తాళి కడతాను. అమ్మో, వద్దు రంజిత్, మా ఆయన చూస్తే నిన్ను చంపి పారేస్తాడు. మీ ఆయన ఏమన్నా హీరో అనుకుంటున్నావా? ఆ ముసలాడు నేను మేనేజ్ చేస్తాగా, నీకెందుకు టెన్షన్? నేనొచ్చేసరికి తలుపులు గడియ తీసిపెట్టు చాలు. గుర్తుపెట్టుకో, సరిగ్గా 12 గంటలకు వస్తా. అలాగే రంజిత్. అర్ధరాత్రి అయ్యింది. అమృత, రేణుక గాఢ నిద్రలో ఉన్నారు. రంజిత్ చీకట్లో ముసుగు వేసుకొని ఇంటి లోపలికి వచ్చాడు. అమృత కోసం వెతుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. పవన్కి దాహం వేయటంతో నిద్రలేచాడు. ఇదేంటి, తలుపులు తెరిచే ఉన్నాయి. ఏయ్, ఎవరా నువ్వు? దొంగ వెదవా, పోరా బయటికి. ఏంట్రా ముసలోడా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పని పూర్తయ్యే వరకు నోరు తెరిచావంటే చంపి పారేస్తా. మర్యాదగా ఓ మూలన పడుండు. మళ్ళీ కలుద్దాం.